కృష్ణా జిల్లా మైలవరంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గర్ల్స్ హై స్కూల్ నందు ఓటు హక్కు ప్రాధాన్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్థానిక ఎంఆర్ఓ కేవీ శివయ్య, ప్రజా ప్రతినిధులు, కమ్యూనిస్ట్ నాయకులు జానీ, APUWJ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ యు వెంకట్రావు తదితరులు పాల్గొని ఓటు యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఓటర్స్ డే సందర్భంగా కండక్ట్ చేసిన వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇతర కార్యక్రమాలు బాగున్నాయని నేను చెప్పదలుచుకున్నా. బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అంటాం, బాగాలేకపోతే విమర్శిస్తాం. దాంట్లో భయమేం లేదు, అభ్యంతరాలు ఏమి లేవు. టీం కూడా చాలా బాగుందండి మైలవరంలో. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఓటర్గా నమోదు కావాలని చెప్పేసి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అనే తర్వాత మనం రూపొందించుకున్నాం, పొందపరుచుకున్నాం. దాని ప్రకారంగా చాలామంది ఓటు అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఓటర్గా చేరినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసం ప్రభుత్వం స్పెషల్గా ఇటువంటి కార్యక్రమాలను రూపొందించడం కాకుండా ఈ మధ్యకాలంలో ఈ మారుతున్నటువంటి కాలానికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వచ్చిందాన్ని బేస్ చేసుకొని స్పెషల్ ఓటర్స్ డే అనేది ఒక దానికి ప్రత్యేక ప్రాధాన్యత గతంలో లేదు. ఇది అంటే ఓటరు జాతీయ ఓటర్ దినోత్సవం కూడా ఒకటి ఉందా, దీనివల్ల ఇటువంటి కార్యక్రమాలు చేయడం విద్యార్థుల్లో ఈ రకమైనటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకురావడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలని మనందరం సపోర్ట్ చేయాలి.